రాగిణి ఆధ్వర్యంలో సినీ సంగీత దర్శకులకు స్వర నీరాజనంగా స్వర చక్రవర్తుల 21వ కార్యక్రమం హైదరాబాద్ లో పలువురు ప్రముఖులు అతిథులుగా ఘనంగా జరిగింది. యువ కళావాహిని సారథి వైకే నాగేశ్వరరావు సారథ్యంలో హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో అశేష సినీ సంగీత కళాభిమానుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనగా డాక్టర్ అక్కినేని నాటక కళా పరిషత్ అధ్యక్షుడు సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సభకు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పద్మరాజు తానా అధ్యక్షులు కోమటి జయరాం కళాపోషకులు లయన్ పి జయప్రకాష్ రెడ్డి లయన్ జి హనుమంతరావు అమెరికాకు చెందిన విజయ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటిని అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి సభికుల్ని అలరించింది. చిరంజీవి కోటికి మనందరి సమక్షంలో సత్కారం చేస్తున్నందుకు ఆనందిస్తూ ఈ కోటి నేను రాజేశ్వరరావు గారితో అత్యధిక సంఖ్యలో నేను గీతాలు రచించాను వారి సంగీత దర్శకత్వంలో. కోటి గారు ఆయన కొడుకుగా వచ్చాడు కాబట్టి అప్పటికే నేను రాయవలసింది రాసేశాను. తర్వాత మిగిలినవి అప్పుడప్పుడు రాస్తూ ఉన్నాను. వాటిలో ముఖ్యంగా అరుంధతిలో ఇప్పుడు పాడిన పాట కాదు నేను రాయలేదు. అరుంధతిలో ఒక పతాక స్థాయి క్లైమాక్స్ సాంగ్ ఉంది, గేజమ్మ అని ఒక పాట ఉంది, కమ్ముకున్నా క్యూన్ అయింది, కమ్ముకున్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెళ్తురమ్మ, ఆ రకంగా తారాకశం. అలాంటి ఒక గొప్ప సంగీత దర్శకుడి కుమారుడుగా కోటి తండ్రి గారి పేరు సార్థకం చేశాడని మనం చేస్తున్నాం. యువకళావాహిని గారు వాహిని వారు స్వరచక్రవర్తులు అనే శీర్షికతో నిర్వహిస్తున్న 21 కార్యక్రమం ఇది. దోధారి తల్వార్ అంటారు ఉర్దూలో, అంటే రెండు మామూలు కత్తికి ఒక అంశ పదను ఉంటుంది అంటారు, కానీ రెండు అంశులా పదను ఉన్నటువంటి కత్తి. అలాంటి సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన గీతాలను ఈనాడు గానం చేయిస్తున్నారు యువకళావాహిని వైకే నాగేశ్వరరావు వారి సహచరులు. గానం చేస్తున్నవారు మనం చిరపరిచితులు. వీరందరినీ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంవత్సరాలుగా 1975లో ప్రారంభం చేసినటువంటి యువ కళావాహిని ద్వారా సన్మానిస్తూ కోటి గారు నూనా తెలియదు, నేను అబద్ధం చెప్ప, ట్రూత్ ఈస్ గాడ్, ఐ యూస్ టు రీడ్ మహాత్మా గాంధీ బుక్స్, బట్ ఐ నో రాజేశ్వరరావు గారు వెరీ వెల్. మీ నాన్నగారు నాకు చాలా బాగా పరిచయం, మా ఇంటికి వచ్చారు స్వయంగా, అట్లాగే మహాదేవన్ గారు వచ్చారు, రాని వాళ్ళు లేరు మా ఇంటికి, సినిమా నటుడు శివాజీ గణేష్ వచ్చాడు, ఆ విధంగా అమితాబ్ బచ్చన్ వచ్చాడు, ఆల్ ఆఫ్ దెమ్ యు నో ఇన్ ఇండియా, ఆల్ ఫిలిం పీపుల్, బట్ ఈ హాల్ చూస్తే నాకు బాధగా ఉంది. ఇంత పెద్ద పేరు, ఆ రోజు సంజయ్ రెడ్డి గారు, బ్రహ్మాంధ్రి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1963లోనే రవీంద్ర భారతి కట్టారు. ఇది కూడా చాలా రోజులైంది. ఖచ్చితంగా భగవంతుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి ఆశీస్తూనే ఉంటాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ కొండలరావు. నీ మాయలో పడింది నిజమా కళ తెలిసే తెలా నాకు అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. ఫస్ట్ టైం నా పాటలతోటి నా విభావం చేయటం సింగర్స్ అందరూ అంటే నా పాటలు ఎలాగుంటాయంటే ఈ సినిమాలోకి ఎక్కువగా ఆర్కెస్ట్రేషన్ తోటి ఎక్కువగా ఉంటాయి. నాన్నగారు పాటలు అలా కాదు, రెండు ఇన్స్ట్రుమెంట్స్ వాయించినా కూడా ఎంతో కమ్మగా చక్కగా ఉంటాయి. కానీ నేను వచ్చేసరికి ఆ ట్రెండ్ లేదు, నా అదృష్టం అది. నేను వచ్చేసరికి ట్రెండ్ మారిపోయింది, మ్యూజిక్ ట్రెండ్. అక్కడ నుండి నేను ఆ మెలడీస్ మన మన సాంప్రదాయం పోకుండా ఆ రాగాలతోటి ఎంతో వెస్టర్నైజ్డ్ మ్యూజిక్ ని అన్నింటినీ కొంచెం రిథమ్ సెన్స్ తోటి మెయిన్ డాన్సింగ్. ఇప్పుడు మీరు అప్పట్లో నా ట్రెండ్ ఒక ఎముడు మూడు గారిని చిరంజీవి గారికి అలాగే హలో బ్రదర్ నాగార్జున గారికి వెంకటేష్ గారికి అంత ఎక్కువ డాన్సింగ్ సాంగ్స్ ఎక్కువగా ఉండేది. అందువల్ల మా ట్రెండ్ లో ఆ రోజులో నా మ్యాక్సిమం నేను ట్రై చేశాను నేను మెలడీస్ చేయడానికి. కానీ నాన్నగారు లాంటి మెలడీస్ ఇంకా నేను చేయలేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చేయడానికి కసితో ఉన్నారు, ఇంకా తప్పకుండా వస్తుంది ఆ కసి. మీ అందరూ ఆశించినట్టు జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీకు అందరికీ, మీడియా వారికి అందరికీ నా శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.